ఈరోజు మన సమాజంలో చాలా రకాల వ్యక్తులు ఉన్నారు, అలాగే చాలా రకాల కులాలు ఉన్నాయి, అలాగే మతాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కులాలు మతాలు అనేవి వారి యొక్క పని నుండి అలాగే వారి యొక్క నమ్మకం నుండి ఏర్పడ్డాయి. అయితే ఈ కులాలు మతాలు అనేవి చాలా దారుణమైనవి. అవి కంటికి కనపడవు కానీ వ్యక్తులపైన మరియు వారి యొక్క జీవనంపైన చాలా ప్రభావం చూపెడతాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే మనుషుల్లో విభేదాలకు తావునిస్తుంది, అలాగే వారి యొక్క జీవన విధానాన్ని కూడా మార్చివేస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో 90% మంది ప్రజలు కులాలని ఎవరూ పట్టించుకోవట్లేదు, కానీ కొంతమంది కులాలనే పట్టుకొని దాన్నే వారి జీవనంగా భావించి జీవిస్తున్నారు. అలాంటి వారిని మార్చడానికి నా ఈ వీడియో. ఒకప్పుడు కులాలు అంటే కొట్టుకొని చచ్చేవాళ్ళు. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవలని కూడా రెండు కులాల మధ్య గొడవలుగా భావించి స్ప్రెడ్ చేసి మరీ కొట్టుకునేవాళ్ళు. ఒకళ్ళ కులంలోని స్త్రీని వేరొక కులంలోని వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఊరు నుంచి వెళ్ళేసేవాళ్ళు, లేదా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇద్దరిని చంపేసేవాళ్ళు. ఇంకా దారుణమైన సంఘటన ఏమిటంటే ఆ రోజుల్లో పెద్ద కులాలుగా చెప్పుకునే వ్యక్తులు వారి కులాల కంటే చిన్న కులాల వారిని చాలా టార్చర్ చేసేవాళ్ళు. వాళ్ళని బయట తిరగనిచ్చేవారు కాదు, నీళ్లు తాగనిచ్చేవారు కాదు, ఇండి తిననిచ్చేవారు కాదు. ఇది ఇలా ఉన్న సమయంలో ఇండియాని ఆ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వీళ్ళ కుల విభేదాలని ఇంకా రెచ్చగొట్టి వారికి అనుగుణంగా మార్చుకొని వారి ప్రయోజనాలకు వాడుకునేవారు. అసలే ఆ రోజుల్లో ప్రజలకు చదువు సరిగ్గా అందేది కాదు. ఒకవేళ చదువుకున్న వ్యక్తి వచ్చి ఇలా కులాలు ఉండకూడదు, ఎందుకంటే మనం మనుషులం, వాళ్ళకి ఒకళ్ళం అవసరం, ఒకరి పనికి ఇంకొకరి సహాయం అవసరం, ఈ కులాలని అడ్డు పెట్టుకొని దావకూడదు అని చెప్తే చెప్పిన వ్యక్తిని కూడా చంపేసేవారు ఆ రోజుల్లో. కొంతమంది వ్యక్తుల వల్ల కుల వ్యవస్థలోని గొడవలు, అలాగే పెద్ద కులం వాళ్ళు చేసే దారుణాలకు బలైపోయిన చిన్న కులం వారి యొక్క జన్మలు మారాయి. అంతటితో కులం కులం అని ఇంకెవరు అనరు అనుకుంటున్న సమయంలో మళ్ళీ కులాల గొడవలు అలాగే మతాల గొడవలు పెరిగాయి. పక్క దేశాల వాళ్ళ హెల్ప్ తీసుకుని మరీ ఇండియాని దారుణమైన స్థితికి తీసుకొచ్చారు కొంతమంది. ఇది పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమాజంలో చదువుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు, జాబ్స్ చేస్తూ ఉంటారు, అలాగే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే ఒకప్పుడు కులాలు అనేవి వారి యొక్క పని లేదా వారి యొక్క జీవన విధానం వలన ఏర్పడ్డాయని అంటారు. అయితే ఈ రోజుల్లో ఎంతమంది వారి యొక్క కుల వృత్తుల్ని చేస్తున్నారు, ఎంతమంది వేరే కులాల వారి పనులు చేస్తున్నారు? దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఒక ఇంటిని కడుతున్నాం అనుకోండి, దానికి పునాది వేసిన దగ్గర నుంచి ఇల్లు మొత్తం పూర్తయ్యే వరకు రకరకాల కులాల వారి అవసరం ఉంటుంది. ఒక వ్యక్తికి వేరే కులం వాడి పని కావాలి, అలాగే వేరే కులం వాడి అవసరం కావాలి. అలాంటిది వేరే కులం వాడు ఇంకొక కులంలోని అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు, అలాగే వేరే కులం అమ్మాయిని ఇంకొక కులంలోని అబ్బాయిని చూడకూడదు. ఒక వ్యక్తికి వేరే కులంపొడి సహవాసం కావాలి, కానీ వేరే కులంలోని వాళ్ళతో పెళ్ళి వద్దు. ఇది కేవలం పెళ్లి విషయం మాత్రమే కాదు, చాలా విషయాల్లో ఈ సమాజంలోని ప్రజలు మారాలి. ఒకప్పుడు మూఢనమ్మకాలతో చేసిన పనులు ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవడం వలన ఏ పని నిజమో ఏ పని అబద్ధమో తెలుసుకోగలుగుతున్నాం. బట్ బయట సొసైటీలో చాలామంది కులం కులం మతం మతం అని చాలా గొడవలు చేస్తున్నారు. నిజంగా ఒకడు వాడి కులాన్ని కానీ మతాన్ని కానీ రెస్పెక్ట్ చేస్తే వేరే కులపొడి అవసరం వాడు తీసుకోడు. ఒకవేళ వేరే కులపొడి అవసరం వాడు తీసుకోకపోతే ఈ సమాజంలో వాడు బతకలేడు. ప్రతి మనిషికి ఇంకొక మనిషి అవసరం తప్పక వస్తుంది. ఆ టైంలో నీ కులం కానీ మతం కానీ అడ్డు వస్తే నీ వినాశనానికి నువ్వే వెల్కమ్ చెప్పుకున్నట్టు. ఈరోజు సొసైటీలో చాలా వరకు కులాలను పట్టించుకోకుండా అందరూ హ్యాపీగా ఉన్నారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ. అలాగే ఒకళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇంకొకళ్ళు వారికి అండగా ఉంటూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఒక విషయాన్ని నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను, కులం పేరుతో మతం పేరుతో ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అది నీ సొంత కూతురైనా నీ సొంత కొడుకైనా. నేను కొడుకు కూతురు అని ఎందుకు అంటున్నానంటే ఈ రోజుల్లో ఎక్కువ మతాలు కులాలు గొడవలు వచ్చేవి అమ్మాయి వేరే క్యాస్ట్ అయ్యుండి ఇంకొక క్యాస్ట్ అబ్బాయిని ప్రేమిస్తే, ఆ ప్రేమ విషయాన్ని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో చెప్తే వారి యొక్క పేరెంట్స్ మొట్టమొదటిగా తీసుకొచ్చే విషయం క్యాస్ట్. అబ్బాయి ఇంట్లో అయితే ఆ పిల్ల క్యాస్ట్ ఏంటి, అమ్మాయి ఇంట్లో అయితే అబ్బాయి క్యాస్ట్ ఏంటి, ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ ఈ క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్ వాళ్ళ క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ కనుక అయితే ఇక వారింట్లో ఏదో పోయినట్లు, చేయరాని తప్పులు చేసినట్లు చూడటం మొదలు పెడతారు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, మనకి రకరకాల క్యాస్ట్ వాళ్ళ మనుషుల హెల్ప్ కావాలి, అలాగే వేరే క్యాస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కావాలి. అలాంటిది వేరే క్యాస్ట్ వాళ్ళు మాత్రం పెళ్ళికి వద్దు, ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది. అఫ్కోర్స్ ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చాలా మంచిగా వాళ్ళకి కావాల్సింది కొనిచ్చి చదివించి పెంచింది మీరే. బట్ అలాంటి వాళ్ళు వేరే వాళ్ళని ఇష్టపడ్డారు అంటే మీరు పెంచిన పెంపకంలోని ఏవో కొన్ని క్వాలిటీస్ అతనిలో కానీ ఆ అమ్మాయిలో కానీ కనిపించి ఉంటాయి, దానివల్లే వారు ఇష్టపడి ఉంటారు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్తే క్యాస్ట్ అనే ఒక సింపుల్ పాయింట్తో వారి యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నేనేమంటానంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రేమిస్తే ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వారి యొక్క పేరెంట్స్తో
వాళ్ళ ప్రేమ విషయాన్ని చెప్తే వారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ అబ్బాయి ఎలాంటి వాడు లేదా ఆ అమ్మాయి ఎలాంటిది, ఉద్యోగం ఉందా లేదా అని తెలుసుకోవడం. తర్వాత కూతురికి వాళ్ళ ఫ్యామిలీలో రెస్పెక్ట్ ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి. అంతేగాని సింపుల్గా క్యాస్ట్ వేరు అని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము ఇలా ప్రేమించుకున్నాం అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ప్రేమికులు ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. బట్ అలా కాకుండా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ఈరోజు క్యాస్ట్ రీజన్ని అడ్డుపెట్టుకొని వారి యొక్క ఇష్టాలని వారి యొక్క కోరికల్ని చంపడం కరెక్ట్ కాదు. మనిషి క్రియేట్ చేసుకుంది ఈ కులం మతం, ఏ దేవుడో క్రియేట్ చేసింది కాదు. సమాజంలో ఒక వ్యక్తి జీవిస్తున్నాడంటే వేరే కులాల వాళ్ళు లేకుండా ఏ వ్యక్తి జీవించలేడు. ఎందుకంటే ప్రతి అడుగులో వేరే కులం వాడి హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ అనేది లేకుంటే సమాజంలో జనాలు ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరివే. క్యాస్ట్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్ అనేది తీసేయండి. నిజాన్ని నమ్మండి, నిజం కోసం వెతకండి. అంతేగాని కనిపించిన క్యాస్ట్ కోసం, రిలీజియన్ కోసం కొట్టుకోకండి. ఒక వ్యక్తి పక్క కులం వాళ్ళని ప్రేమిస్తే ఆలోచించి వాడు పోషించగలడా లేదా అనేది చూసి, వాడు పోషించగలడు అని తెలిస్తే వారిని కలపండి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అంతేగాని రిలీజియన్ క్యాస్ట్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు. ఒకవేళ ఇలాంటివి జరిగితే ఏమవుతుందంటే వేరే పెళ్లి చేస్తారు బలవంతంగా, తర్వాత 2 ఫ్యామిలీస్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. చేసుకున్నవాడు లేదా చేసుకున్న అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఎందుకంటే ఒకరిని ప్రేమించి ఇంకొకరితో పెళ్లి చేస్తే రేపు వేరే వాళ్ళని ప్రేమించింది అని తెలిసాక వాడు ఈ అమ్మాయిని వదిలేస్తాడు లేదా ఆ అబ్బాయిని కూడా వదిలేస్తుంది అమ్మాయి. కాబట్టి ప్రజెంట్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేయండి. మీ కూతురే కదా, మీ కొడుకే కదా, మీరు ప్రేమించిన వారే కదా, మీరు పెంచిన వారే కదా, మీరు నేర్పించిన మంచి పనులే వస్తాయి. అలాగే మీలాగే ఒక వ్యక్తి నచ్చినప్పుడు వారిని సపోర్ట్ చేయండి. అంతేగాని క్యాస్ట్ అనే, రిలీజియన్ అనే జీవితాలను నాశనం చేయకండి. నా చివరి మాట ఏంటంటే, అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు, ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగురంగు గోడలు కట్టడం కాదు, ప్రజల మధ్య ఉన్న ఈ కులం అనే గోడలను బద్దలు కొట్టాలి. అప్పుడే దేశానికి నిజమైన అభివృద్ధి వస్తుంది. జై హింద్.